Hi friends, welcome to our channel. Ela unnaru meeru nenaithe chaala baagunnanu meeru ela unnaru comment section lo share cheyandi. First time ganaka meeru na channel chustunnattlayite na channel ni subscribe cheyandi, pakkane unna bell icon press cheyandi, nenu pette kotta video notification meeku vastadi. So nenu ee roju na ear tops chupinchalanukuntunnanu. Sodi lekunda direct matter loki velipodam endukante naaku time takku undi, nenu walking ki vellali. ఇప్పుడు నేను నా ఇయర్ టాప్స్ నా దగ్గర ఉన్నాయి చూపించాలనుకుంటున్నాను. నేను సోది లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాను, నేను కూడా తొందరగా వెళ్ళిపోవాలి పని ఉంది. సో ఏమనుకోవద్దు, నేను అలా అన్నానండి, వర్క్ సరదాగట్టాను. బుట్టలు, నాకు ఈ బుట్టలంటే చాలా ఇష్టం. దీనిలో బ్లాక్ అండ్ వైట్ కింద డ్రాప్ వచ్చింది కదా, రెడ్ కలర్ మెరూన్ కలర్ డ్రాప్ వచ్చింది, పికాక్ మోడల్. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. ఇవి నా కోసం నేనే కొనుక్కున్నాను. చూసారా, ఈ బుట్ట నాకు చాలా ఇష్టమైన బుట్టలు. ఇవి నేను ఎక్కడ సిఎంఆర్లో కొన్నాను అనుకుంటా. నేనేదో వేరే వాళ్ళ పెళ్ళి కోసమే వెళ్ళానండి, పెళ్ళికి వడ్రాను, నా వడ్రాను నచ్చింది, మోడల్ కావాలి, మోడల్ కావాలి, తీసుకొని వస్తారా అన్నారు. ఓకే సరే మీకు ఇస్తాను, తీసుకెళ్తానంటే వద్దు మీరు వచ్చేసేయండి అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా అది పట్టుకొని వాళ్ళకి మోడల్ కోసం అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆ మోడల్ తీసుకొని మెజర్మెంట్స్ అవి తీసుకుంటున్నప్పుడు నేను ఊరికే చూశాను. ఆ షాప్లో చూస్తే నాకు ఇవి బాగా నచ్చినాయి, నచ్చితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఇవి. 10 గ్రామ్స్ నాకు గుర్తులేదు అప్పుడు, మనం ఎక్కువ గుర్తుపెట్టుకోము, నచ్చినాయా కొనుక్కున్నాము వచ్చాము అంతే. ఇవన్నీ గుర్తుపెట్టుకునే పనే ఉండదు, ఎప్పుడో రేర్గా గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఇవి బాగా నచ్చాయి నాకు. తర్వాత వచ్చేసి ఇవి, ఇవి వచ్చేసి నేను ఈ కింద రెడ్ పూసలు ఉన్నాయి కదా, ఆ అది దండ డాలర్ లాగా చేయించుకొని ఇవి దాని మీద సెట్ చేయించుకున్నాను. ఇవి వచ్చేసి నాకు ఆ డాలర్తో పాటే చేయించుకున్నాను కదా, నేను 2.5 అవర్లేమో పడినట్టుంది. నేను ఇవి చేయించుకొని దాదాపు 10 ఇయర్స్ పైన అయిపోతుంది, 10 ఇయర్స్ అయిపోతుంది. ఇది 2.5 అవర్ వచ్చింది అనుకుంటా. పూసల దండ మీద ఇవి ఇయర్ టాప్స్ అనమాట. అప్పుడు రెడ్ పూసలు ఫ్యాషన్ కదా, అందరు ప్రతి ఓళ్ళ వేసుకునేవాళ్ళు, అప్పుడు నేను కూడా చేయించుకున్నాను వాటి మీద అనమాట ఇవి. సో ఇంకోసారి చూస్తారా, సో ఇవి వచ్చేసి నేను హారం మీద సెట్ తీసుకున్నాను. అప్పుడు నా పెళ్ళప్పుడు హారం ఒకటి పెట్టారు అమ్మ వాళ్ళు, దాని మీద సెట్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ పడింది, దీనికి వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ అనుకుంటా. ఇవి 16 ఇయర్స్ అయిపోయింది కొన్ని, 15 ఓకే. ఇవి అప్పుడు ఇవి ఫ్యాషన్, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినాయి ఇవి. ఇవి తీసేద్దాం అనుకున్నా కానీ వద్దు, మళ్ళీ ఇవే మళ్ళీ ఫ్యాషన్ అవుతాయి, రీఫ్యాషన్ అవుతాయి, వాడు చేయొద్దు అని చెప్పేసి ఇవి ఉంచుకున్నాను. పెట్టుకుంటాను, ఎప్పుడన్నా ఒకసారి పెడతాను, ఎక్కువ పెట్టను. ఆయన అరుస్తూ ఉంటాడు, నీకు ఎందుకు బంగారం, ఏం పెట్టవు, మళ్ళీ చూసిందంతా కొనాలంటావు అంటాడు. ఇవైతే నేను అక్షయ తృతీయకి ఏదన్నా కొందామని చెప్పేసి షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే ఇవి ఎందుకు నచ్చాయి, నచ్చినాయని తీసుకొచ్చుకున్నా అంతే.
పెద్ద రీజన్ కూడా ఏమీ లేదు ఇవి కొనటానికి. నేను ఎలాగో పెట్టుకోను ఇలాంటివి, నేను పెట్టుకోను, ఐషు పెట్టుకుంటుందిలే అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇవి వచ్చి 5 grams, 5 grams అనుకుంటా. ఇవి చూపించడానికి కూడా అవ్వట్లేదు నాకు. సో హ్యాంగింగ్స్ ఇవి, ఇలా హ్యాంగ్ చేసుకోవటమే. సో ఈ అక్షయ తృతీయకి కొన్నాను. సో ఇవి ఎక్కడ పెడుతున్నారండి పిల్లలు? పెట్టట్లేదు కదా, ఇమిటేషన్ గోల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, ఇవి ఎవరు పెడుతున్నారు అంటున్నారు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి బుట్టలు, లక్ష్మీదేవి వస్తుంది ముందు. నేను ఇంకా బటన్ కూడా దీనికే ఉంచేసుకున్నాను, అక్కడ ఇక్కడ వేస్తే మర్చిపోతానని చెప్పేసి ఇంకా దీనికే ఉంచేసుకున్న బటన్స్. ఇంకా మనం ఎప్పుడన్నా పెట్టుకోవాలంటే ఇంకా డైరెక్ట్గా బటన్తో పెట్టేసుకోవచ్చు అనేసి. సో ఇది అన్నమాట. లక్ష్మీదేవి వచ్చి కెంపులు పచ్చల రాళ్ళు వచ్చేసి కింద డ్రాప్లు కూడా కింద మువ్వల్లాగా కింద పూసలు వచ్చి ఇలా వచ్చింది. నేను నావి ఇవి గుండ్లహారం మీద, గుండ్లహారం మీదకి బాగుంటాయి అని తీసుకున్నాను. అది తీసుకున్నాక ఇది తీసుకున్నాను, దాంతో పాటు అయితే ఏం తీసుకోలేదు. గుండ్లహారం అక్కడ తీసుకున్నాను, గుండ్లహారం మీదకి ఇలా నాకు నచ్చి వాళ్ళకి ఇవి లక్ష్మీదేవి బొమ్మ ఉందని చెప్పేసి తీసుకున్నాను. నాకైతే ఎలా ఉంటాయి చూడండి. సో ఇది డబుల్ బుట్ట, ఇక్కడ గుండ్లు పోయినాయి. ఎలా పోయినాయి అంటే మేము గోల్డ్ ఇంట్లో ఉంచుకోం కదా, లాకర్లో పెడతాము. ఒక్కొక్కసారి గోల్డ్ లోన్లో పెడతాం కదా, మనకి ఏదైనా బిజినెస్కి డబ్బులు అయ్యి అవసరమైనప్పుడు వాళ్ళు ఇలా తీసేసుకుంటున్నారు. బ్యాంకులో పోయినాయి ఇవి, చూసారా ఇక్కడ కొన్ని మువ్వలు పోయినాయి, ఇక్కడ కొన్ని మువ్వలు పోయినాయి. నాది నల్లబొస్సల గొలుసు లాంగుతుంది, అప్పుడు పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు పెట్టింది. దానికి కింద దోశ గింజ అంత డ్రాప్లా వచ్చింది, కింద డాలర్ వస్తుంది కదా, డాలర్కి దోశ గింజ అంత డ్రాప్లా వచ్చింది. అది కూడా తీసేసుకున్నారు. అడిగితే తెలియదు సార్, మాకు తెలియదు అన్నారు. ఇంకేం చేస్తాం మనం, ఇంకేం మాట్లాడకూడదు కదా, సో వదిలేసాం అనమాట. ఇవి కూడా అవే మేము బ్యాంకులోంచి తీసినప్పుడు చూసుకున్నాం సార్, చెక్ చేసుకున్నప్పుడు ఇలా ఉన్నాయి. ఇలా అడిగితే అవే వాటంతటా అవే ఊడిపోయినాయేమో మాకు తెలీదు అన్నారు. సో ఇవి పెట్టించాలి. ఇవి డబుల్ బుట్ట, ఇవి వచ్చేసి 8 grams ఉన్నాయో నాకైతే పెద్దగా ఐడియా లేదు. చెప్పానుగా మనం కొంటం తప్పితే మనం కాస్ట్ అను ఇవన్నీ చూసుకోము గ్రామ్స్. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి, ఇవి వచ్చేసి ఇంకో హారం మీద ఇయర్ టాప్స్, ఇంకో హారం మీద ఇవి కింద పికాక్ లాగా వస్తుంది హారానికి డాలరు, దాని మీదకి ఇవి అప్పుడు తీసుకున్నదే. ఇవి కూడా 10 years అయిపోయింది తీసుకొని. ఇవి వచ్చేసి కూడా 12 grams ఏమో ఉన్నాయి, 12 grams ఉంటాయి. అప్పుడు స్టార్టింగ్లో పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా బాగా తగ్గించేసాను పెట్టడం. సో ఇలా ఉంటాయి నేను పెట్టుకుంటే, చూపిస్తున్నా మీకు ఎలా ఉంటాయి అనేది. ఓకే ఇంకో వారం మీద పెట్టుకున్నవి ఇయర్ టాప్స్. సో ఇవైతే నాకు చాలా బాగా ఇష్టమైన
ఇయర్ టాప్స్ ఇవి చూసారా. చూసారా ఇది నెమలి. దీనికి చైన్ డాలరు ఉంది, దాని మీద ఇవి ఇయర్ టాప్స్ ఇవి. ఇవి ఎలా చేయించుకున్నానంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రెడీమేడ్లో తీసుకుంది, తీసుకుంటే అది చూసి నచ్చి నేను ఎక్కువ రెడీమేడ్ కొనను, తక్కువే కొంటాను రెడీమేడ్. నచ్చి నేను హ్యాండ్మేడ్ చేయించాను. కానీ హ్యాండ్మేడ్కి రెడీమేడ్కి డిఫరెంట్ ఏంటంటే రెడీమేడ్ ఫినిషింగ్ బాగా వస్తుంది, హ్యాండ్మేడ్ అంత బాగా రాలేదు. అంతా ఫినిషింగ్ వచ్చింది కానీ నాకు డాలర్ దగ్గర ఆ డాలర్ వచ్చినంత లుక్ అనిపించలేదు. సో ఇది ఇలా దీని అది ఇది కలిపి 3 hours ఏమో పడింది. చైన్ డాలరు అన్నీ కలిపి నాకు 3 hours ఏమో పడినట్టుంది. సో ఐడియా అంతే, కరెక్ట్గా అయితే తెలీదు, మనం చెప్పాను కదా అంతే. మనం ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బుజ్జి బుజ్జి బుట్టలు. నేను ఎక్కువ పెట్టుకునేది ఇవే, నాకు ఇవి ఇష్టమైన బుట్టలు, నాకు చాలా ఇష్టం. కానీ నాకు చిన్నగా అయిపోతాయి. నేను ఎప్పుడు ఎలా కొన్నానంటే అప్పుడు దేనికో డబ్బులు దాచుకున్నాను, మా ఆయన ఇచ్చిన డబ్బులన్నీ దాచేసుకొని ఆ డబ్బులకి ఇంకొంచెం డబ్బులు వేసుకొని మా ఆయన చేయించాడు. ఆ షూ పిల్లలకి బాగుంటాయేమోనని చెప్పేసి చిన్న చిన్నవి తీసుకున్నాను, కానీ వాళ్ళు పెట్టుకోవట్లేదు. ఇవి ఇవి ఎన్ని గ్రాములు పడినాయి ఐడియా లేదు. ఇవి నల్ల పూసల మీద, నా నల్ల పూసల మీద ఇవి నల్ల పూసల మీద ఇవి ఇవి కూడా ఐడియా లేదు. చూడండి మీకు నచ్చితే లేదు, నా అవి నచ్చిన నచ్చబోయి నేనైతే పెట్టుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్నవి. నేను ఇంతే, మా ఆయన ఎప్పుడో నూరేళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు కదా, అవి సేవ్ చేసుకొని మళ్ళీ మా ఆయన దగ్గర ఇంకొంచెం డబ్బులు తీసుకొని చేయించుకుంటాను. ఇవి ఈ మోడల్ నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను. ఇవి వచ్చేసి 3 grams. ఇది గుర్తుంది, సో ఇవి వచ్చేసి 8 grams అనేది నాకు ఐడియా లేదు. మ్యారేజ్ డేకి మా ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు, అడిగా. ఇదిగో నేను చెప్పాను నల్లబోసల్లో డ్రాప్ ఎలా వచ్చింది, ఇలాంటి డ్రాప్స్ అన్నీ తీసేసుకున్నారు. సో ఇవి మా ఆయన మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చాడు. ఇవి నేను ఎంత అని అడగలేదు, అడిగితే నీకు ఎందుకు గిఫ్ట్ కూడా నీకు కావాలా అంటాడు, అందుకని అడగలేదు. సో ఇవి ఇవి మేము ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు కొటారి జ్యువెలరీ అని ఉంటుందండి అక్కడ అమీర్పేటలో, అక్కడ కొన్నాను. ఇవి కూడా నేను అప్పుడు ఏం చేశానంటే, నేను చెన్నైలో ఫస్ట్, మేము చెన్నైలో ఉన్నాము. చెన్నైలో ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడు చంద్రముఖి హారం వాళ్ళు ఇంత లావన వేసుకుంటారు ఏవైనా మెళ్ళల్లో, మన ఈ సన్నటి వేసుకుంటే ఆనవ్ వాళ్ళ దగ్గర ఆనవ్ కదా, అందుకని చెప్పేసి నేను కూడా చంద్రముఖి చేయను 6 hours పెట్టి ఇంత లావన చేపించా. ఇంత లావన చేపించేస్తే జుట్టు పట్టేసుకొని జుట్టు అంతా ఊడొచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, జడేసుకోవటానికి లేదు. ఇలా ముడి పెట్టుకుంటే చైన్ వేసుకోవాలి, లేదంటే వేసుకోవటం మానేయాలి, అందుకని చెప్పేసి నాకు జడ పట్టేస్తుంది అని చెప్పేసి చిరాకు దొబ్బేసి చిరాకు వచ్చేసి తీసేసానమాట. తీసేసినప్పుడు ఇంకా ఇదిగో ఈ చైన్ చేయించుకున్నా, కొటారీలో చేయించుకున్నా. ఇది చేయించుకున్నప్పుడు ఇవి తీసుకున్నాను అనమాట. ఈ మోడల్ బాగుంది, ఎప్పుడన్నా పిల్లలు పెట్టుకోవడానికి ఉంటాయిలే అని చెప్పేసి ఇది తీసుకున్నా.
ఈకేదో క్యాజువల్గా పెట్టుకోవడానికి ఉంటాయి అని తీసుకున్నా. ఇవంతే క్యాజువల్గా అప్పుడన్నా చెవులకి పెట్టుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నా. ఇవి వచ్చేసి 5 grams, ఇవి 5 grams పడినాయి. సో ఇవ్వండి, ఇవి దీని పెద్ద స్టోరీ ఉందిలేండి. ఇవి ఎప్పుడు కొన్నాను తెలుసా? నేను చిన్నపిల్లప్పుడు కొన్నాయి, దాచిపెట్టుకున్నా అలాగే. చూసారా, ఇవన్నీ ఊడిపోయినాయి కూడా. ఇందులో పూసలు అవన్నీ ఊడిపోయినాయి. నాకు చెవలకు కానీ ఎక్కువ నాకు రోళ్ళు బోళ్ళు పడదు, నాకు పుండ్లు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ఎక్కువ గోల్డే పెడతా, రోల్డ్ గోల్డ్ పెట్టను అసలు. ఎప్పుడన్నా ఒకవేళ పెట్టాల్సి వచ్చిందంటే, ఈ మధ్యన ఇది వీడియో కోసం ఒకసారి 2 సార్లు పెట్టాను, అది పెట్టగానే వీడియో అయిపోగానే తీసి పక్కన వేసేస్తాను. చూడండి, ఇందులో రాళ్ళు కూడా పోయినాయి. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. నాకైతే ఇవి బాగా నచ్చాయి. ఎందుకో అప్పుడు తెలియదండి, చిన్నపిల్లని చూడగానే నచ్చాయి. నచ్చితే మా అమ్మని అడిగితే, మా అమ్మ వద్దులే, ఇప్పుడు నల్లపూసలు బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి, అవి ఎందుకు, ఇప్పుడు చిన్నపిల్లవు కదా, బ్లాక్ స్టోన్స్ ఎందుకు, తర్వాత కొని పెట్టాలి, వద్దులే అంది. చెప్పి మా అమ్మ మీద అలిగేసి మా నాన్న అడిగాను. మా నాన్న అడిగే నాన్న కూతురు నేను. మా నాన్న అడిగితే ఏం చేశాడంటే, అప్పుడు మా ఊర్లోనే ఒక ఆయన కౌన్సిలర్ జాలి అని ఒక ఆయన చేసేవాడు, ఇంటికి తీసుకొచ్చేవాడు అనమాట, ఇంటికి తీసుకొచ్చి చూపించేవాడు. సో నేను మా నాన్న అడిగితే ఏం చేశాడు, మా నాన్న భలే ఎస్కేప్ అయ్యాడు తెలివిగా. ఎలాగంటే పిలువు కొనిస్తా అన్నాడు. సర్లే అని చెప్పేసి వెళ్ళి పిలుచుకొచ్చా. మా నాన్న పిలుస్తున్నాడు, అవి తీసుకొనిరా చూపిద్దాం, చూపించు అని చెప్పేసి. వచ్చిన తర్వాత మా నాన్న ఏం చేశాడు తెలివిగా, కూరగాయలు బేరం అన్నట్టు అడిగాడు. తగ్గిస్తావా దాన్ని కొంచెం, కొన్ని తగ్గిస్తావా అన్నాడు. నన్ను కూరగాయలు అనుకుంటున్నారా తగ్గించడానికి, తగ్గటానికి లేదు అని. తగ్గించకపోతే వెళ్ళిపోవద్దు అన్నాడు. అన్న చూడు, వాడు బేరమాడితే తగ్గట్లేదు, బేరమాడాలి ఏది కొనేటప్పుడైనా, బేరమాడకపోతే మనం కొనకూడదు అలాగా తగ్గించకపోతే అని చెప్పేసి నాకు చెప్పాడు. నేను చిన్నపిల్లకి ఓహో అంతేకా అలా అనుకొని సరే వద్దులే అన్న. వద్దులేని తర్వాత వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాను, మళ్ళీ అడగటం స్టార్ట్ చేశాను, నాకు కావాలి అవి కొనిపించలేదు అని చెప్పేసి. మనం అడిగితే వాడు ఇవ్వలేదు కదా, మనం తగ్గించమంటే తగ్గించలేదు కదా అని చెప్పేసి మా నాన్న ఇంక వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటే మళ్ళీ అక్కడ గోల్ చేస్తానని వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా అమ్మ ఏం చేసింది, ఇంకా ఏది ప్రతి మాటకి నాన్న వెనకేసుకొస్తారు, బాబు కూతురు బాబు కొనిచ్చేవాడైతే కూతురు అసలు నిలవచ్చారా అని చెప్పేసి ఇంకా తిట్టుకుండా మళ్ళీ మా అమ్మ తీసుకెళ్ళి కొనిచ్చింది అనమాట. ఇది స్టోరీ వీటికి. అందుకని చెప్పేసి ఇవి నేను మార్చును, ఇవి పోయినా కానీ అలాగే జాగ్రత్తగా, ఎందుకంటే పెద్ద స్టోరీ ఉంది కదా దానికి. అందుకని చెప్పేసి అవి అలా నేను ఏది మార్చు నీకు పర్సంటేజ్, ఎందుకంటే అది మళ్ళీ రీఫ్యాషన్ అవుతుంది కదా, మళ్ళీ మార్చి మళ్ళీ తరుగులు పోయి అదంతా వేస్ట్ పోయే కన్నా, అందుకని చెప్పేసి ఎక్కువ మార్చును. సో మనకి ఇంకోటి కావాలంటే అది పక్కన పెట్టేసి ఇంకోటి చేయించుకోండి, ఒప్పుకుంటే. ఓపిక లేకపోతే ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.